ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పొలిషెట్టుపాడులో విషాద ఛాయలు నెలకొన్నాయి। ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు। నూజివీడి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరిపి అనంతరం నరేంద్ర భౌతిక కాయానికి పొలిషెట్టిపాడుకు తరలించారు। అంత్యక్రియలకు తిరువూరు శాసన సభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి హాజరయ్యారు। ఎన్టీఆర్ జిల్లా డీసీపీ అజిత్ వేజండ్ల ఐపీఎస్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। మొన్న జరిగినటువంటి ఆగిరిపల్లి మండలంలో మరి అనేక విగ్రహ ఊరేగింపు సందర్భంగా మరి జరిగినటువంటి నరేంద్ర మీద జరిగినటువంటి సంఘటనలు అందరూ కూడా మరి బాధపడుతూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా మరి ఆ కుటుంబానికి పోలీస్ పరంగా ప్రభుత్వపరంగా అన్ని విధాలు కూడా ఆదుకుంటామని మరి అదే కాకుండా ఆ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ బ్రదర్ కూడా మరి మాట్లాడటం కూడా జరిగింది। కొన్ని అనుమానాలు ఉన్నాయి, మాకు మేము రిపోర్ట్ ఇచ్చాం, దాన్ని పరిశీలన చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది। దీనిలో ఎక్కడా కూడా తావు లేదు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా లోతుగా దర్యాప్తు చేసి దర్యాప్తు జరిపించి పోలీస్ వారు న్యాయం చేస్తారని కూడా మరి కుటుంబానికి కూడా తెలియజేస్తా ఉన్నాం। ఇదే కాకుండా కూడా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఈ నెలలో అమరవీరుల సందర్భంగా 30 లక్షల రూపాయలు చెక్కుని కుటుంబ సభ్యులకి మరి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా మరి నిర్ణయం తీసుకున్నారు।